అప్పటికి మీకు మ్యారేజెస్ అయిపోయా? అప్పుడు మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ ఫైట్ మాస్ అవ్వకముందే మ్యారేజ్ అయింది. అయింది పిల్లలు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. అమ్మో, అసలు ఎట్లా అండి అసలు స్ట్రగుల్? మా భార్యని మా ఊర్లోనే వదిలిపెడితే శనాలు అక్కడ ఉండముంటే ఆవిడ మరి వదిలిపెట్ట తను చెప్పబెట్టడం చేసింది పిల్లల్ని తీసుకుని. అంటే మరి అక్కడ ఇరుగుపోరు, అంటే దూరం అయిపోతుంది కదా టూ మచ్. ఇరుగుపోరు ఇక్కడ మెయింటెనెన్స్ కష్టం అయిపోయింది, చిన్న రూమ్ అది. అట్లాంటి సమయం అంటే అన్ని ఫ్యామిలీ మ్యారేజ్ అవ్వడం, పిల్లలు, ఈ స్టవ్లు అంతా ఒకే పట్టింది పొట్టు. అదే ఒకే టైంలో అన్ని ఏంటంటే మ్యారేజ్, పిల్లలు, మా లైఫ్ ఇది అట్లా కటకటకటలా ఆడిపోయింది. ఒకే రూమ్లో ఉండేవాళ్ళు 800-900 రూమ్. ఈసేపు కూడా బస్సులు అక్కడ యూసేపు కూడా బస్సులో కరెక్ట్గా రెండు రూములు లేవు. మా ఇద్దరికి సరే ఒక మధ్యలో దుప్పటాడం కడుకున్నాం. గ్రేట్ అండి, చాలా గ్రేట్. అదే ఈడియట్ తర్వాత మళ్ళీ మీరు చెప్పుకోదగ్గ సినిమా, పెద్ద హీరో సినిమా మేము చేసామని చెప్పుకున్నదే సినిమా? ఆ సినిమా నా నుంచి ఈడియట్ తర్వాత ఆర్య విట్టయింది, అవార్డు వచ్చి స్టార్ట్ అయింది. విక్రమార్కుడు అట్లా లెక్కేశారు. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుందండి మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో? ఆనందం అనిపిస్తుంది. అంటే వెనక్కి తిరిగి చూస్తే అంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే ప్రతిరోజు మన జీవితాన్ని ఒక మళ్ళీ రీళ్ళు వెనక్కేసుకొని చూసుకుంటూ ఉండాలి. మానవుడికి ఉండాల అదృష్టం, అదృష్టం ఏ జీవికి లేదు. ఓన్లీ మానవుడికి ఏంటంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడ ఉన్నాను అనేది. కానీ కొంచెం ప్రతి క్షణం మనం నెమిరేసుకుంటే కొంచెం మనం అలర్ట్ అన్న మాట కరెక్ట్. యాక్టివ్గా ఉంటాం అంటే అవేర్నెస్గా ఉంటాం లైఫ్ని. అవేర్నెస్ బాగా లాంగ్వేజ్ కూడా బాగా వచ్చింది. పర్లేదు, బాగానే వాడుతున్నాను. ఇంగ్లీష్ కూడా వాడుతున్నాను, పర్లేదు సార్. కాదు, S6 అంటే కూడా తెలియను మీకు. ఇప్పుడు మీరు అవేర్నెస్ అంటున్నారు, ఎలక్ట్ అంటున్నారు. అసలు స్టేజ్ మీద నిలబడి చాలా గొప్ప, ఎంతో ఆహ్లాదకరంగా మంచి మాటలు అంటే మాట్లాడుతున్నారు ఆయన. ఆయన మాట్లాడుతున్నారు. అదే మరి మీ వెనకాతలు ఉన్నాడు వెనకున్నాడు ఆంజనేయ స్వామి మరి. ఎస్ ఎస్. మీకు నార్మల్గా ఇప్పుడు ఇన్నాళ్ళ జర్నీలోనండి ఏ హీరోతో మీరు వర్క్ బాగా ఎంజాయ్ చేశారండి? నెక్స్ట్గా ఏంటంటే మనస్ఫూర్తిగా మేము ఈ ఆత్మపల్లికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము అన్నయ్య అభిమానులు, చిరంజీవి అన్నయ్య అభిమానం. ఫస్ట్ ఊర్లో ఉండగా అన్నయ్య సినిమాలు అంటే సినిమాలు చూడటం, అన్నయ్య సినిమాలు చూడటం. తర్వాత చెన్నై వెళ్ళినప్పుడు జేబుదొంగ అనే సినిమాకి అన్నయ్య సినిమాకి షూటింగ్ రాజుమార్ దగ్గరికి వెళ్ళటం. ఓకే, రాజ్మాస్టర్ దగ్గర, రాజ్మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జేబుదొంగ షూటింగ్ ఫస్ట్ మేము చెన్నైలో వర్క్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యాం. ఓకే, అప్పుడు అట్లా అన్నయ్య అభిమానం ఏ హీరో తోటి ఎంజాయ్ చేస్తాడు దానికంటే కూడా పని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. హీరో చిన్న హీరో పెద్ద హీరో అన్న భావన లేకుండా ఆ పనే హీరోగా ఫీల్ అవుతాం మేము. అదొకటి, అది పనికి మించిన హీరో ఎవరు లేరు. లేరు చెప్తున్నారు కాబట్టి అది కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఆ కరెక్ట్ అంటే నేను ఏంటంటే భేదాన్ని సృష్టిస్తే ఏర్పాటు వస్తుంది, రాగం దేశానికి ఏర్పాటు వస్తుంది. పనిని ప్రేమించే పని అంటే అందరు హీరోలు తోటి పని చేస్తుంటే హ్యాపీ. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఈ రోజున ఏ హీరోకి పని చేయలేదంటే లెక్క పెట్టుకోవాలి, ఏ హీరోకి పని చేయలేదు వీళ్ళని. సో మీరు అందరితోనే చేశారు, బట్ మీరు అన్నట్టుగానే వర్కే హీరో, పనే హీరో, పనే హీరో అన్న దానిలో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న ఆనందం మనం చేస్తే దాన్ని వాళ్ళు చేస్తున్నాడు. అది బయట మన ఆలోచన బయటకు వచ్చి వాళ్ళ హీరో ఎక్స్ప్రెస్ చేస్తానంటే అది ఆనందమే, నిరంతర ఆనందమే. చిన్న హీరో చిన్నతనంగా, పెద్ద హీరో పెద్దతనంగా, అంటే ఇమోషన్ దగ్గర ఇమోషన్ బయటకు వచ్చేదాం. కామెడీ రవితేజ్ దగ్గర పంచింగ్, కామెడీ దగ్గర కామెడీ పెద్దాంట్లో ఆనందమే నిరంతరం. బాలయ్య బాబా ఆ డిగ్నిటీ కూర్చొని చేసే ఫైట్, అన్నయ్య కొంచెం బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ చేసే ఫైట్, మాసి స్టైల్, ఇట్లా మహేష్ బాబు స్టైల్, బన్నీ ఒక స్టైల్, రామ్ చరణ్, ఇలా ఏ ఒక లవ్ చూస్తుంటే అంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందం. ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ తోటి ఒక మనుషులు చేస్తుంటే రోజు ఒక వెరైటీ భోజనం చేసినట్టే కదా. కరెక్ట్, రోజు కూడా డిష్ తింటున్నా, రోజు డిష్ తిన్నట్టే కదా. ఎగ్జాక్ట్, కాబట్టి ప్రతిరోజు కొత్త భోజనమే, కొత్త భోజనం. అయితే మీరు అన్నయ్య సినిమాలు చూస్తూ, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు అన్నమాట. ఎస్ ఎస్ ఎస్, అదే
ఫస్ట్ సినిమా రావడమే జేబు దొంగ. జేబు దొంగ చిరంజీవి ఫస్ట్ పిక్చర్ మీరు ఏం చేశారు? ఫస్ట్ పిక్చర్ ఫైట్ మాస్టర్గా ఖైదీ నెంబర్ 150. అవును, మధ్యలో ఒక 10 ఇయర్స్ గ్యాప్ లో ఫైట్ మాస్టర్ చేస్తున్న సమయంలో వచ్చాం. కానీ అన్నయ్య ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్న వల్ల అన్నయ్య దాకా వెళ్ళాలి, అన్నయ్య దాకా వెళ్ళటానికి చాలా టైం పట్టింది. అంతలో అన్నయ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ వచ్చిన అమ్మంటే భగవంతుడు అవకాశాన్ని మాకు అందించాడు. 150 చాలా పెద్ద హిట్ కదా సినిమా, పెద్ద హిట్. అన్నయ్య కంబ్యాక్, చిరంజీవి గారు కంబ్యాక్, అదే ఆ సినిమాతో మీకు చిరంజీవి గారితో చేయాలన్న కోరిక. కళ కళ కంటే కూడా మనం ఒక అన్నయ్య సినిమా చూస్తూ టికెట్లు టీకీలో నుంచొని సటులు తెచ్చుకున్న ఇది అన్నయ్యకి, తర్వాత ఫైటర్గా వెళ్తాం అనేది అది ఒక మెరికల్. అన్నయ్య అన్నయ్య ఒక కిక్ చేస్తే, అంటే ఒక పూలమాల మనం విసిరేస్తే ఎలా ఉంటుంది, అలా నవ్వుతూ పడేవాళ్ళు. అట్లా అంటే అన్నయ్యకి 150కి ఏదో డిస్కరెన్స్ రామన్నారు వినయ్ గారు డైరెక్ట్ గారు. వెళ్ళినప్పుడు అన్నయ్య ఆడు కూర్చొని మేము అక్కడ ఎదురు కూర్చొని అన్నాడు. కూర్చున్నప్పుడు అన్నయ్య ఎదురుగా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాలే రీల్ తిరిగింది, మాకు రీల్ తిరిగింది. కీలో నుంచున్న విషయం అదే మరి అన్నయ్య ముందు కూర్చున్నాను, భగవంతుడా థ్యాంక్ యూ. అదే కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో, కాలు తంతే పోలదండి అమ్మా అన్నయ్య కనెక్ట్ చేయడం అంటే లవ్ సార్ అన్న అంటే ఏ పనిని కూడా నేను ఏంటంటే ఏ పనిని కూడా నిజంగా ప్రేమించి యాక్సెప్ట్ చేసి చేస్తే దానిలో కిక్ కూడా చూడండి, వేరబ్బా వేరే ఆ కిక్కే వేరబ్బా అంటారు. అందుకని అన్నయ్య దగ్గర ఎక్కువ కిక్కులు తీసుకునేవాళ్ళు. కిక్కులు తీసుకునేవాళ్ళు. ఓకే.